ki hyper sting bidi peru intake nandala kundelo na kulla sounding bidi body steel casing bidi naram nylon string bidi pair rector khaki dress pe kutta coloring sataki spellingu lelele kutado swellingu lelele kallalo paringu lelele ye villain kana death warningu by bucket to bingu Someone came branding go I am do styling go Really following your mind blowing go ప్రశ్నించుకునే ఏకైక ప్రశ్న ఎవరంటే ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప అని ఆడవాళ్ళే గొప్ప సరే మీరు ఇప్పుడు ఆడవాళ్ళు గొప్ప కదా సరే నేను చెప్తాను వినండి ఆడవాళ్ళని పోషించడంలో మగవాళ్ళు గొప్ప ఆ పోషణ పొందడంలో ఆడవాళ్ళు గొప్ప కాదా మీరు అలా చేస్తున్నారంటే దాని కారణం మేమే కాబట్టి చేయించుకునే గ్రేట్ మాది కాబట్టి మేమే గొప్ప పోనీలే క్లియర్ గా చెప్పాలంటే ఆడవాళ్ళ వెనక మగాడు పడుతున్నాడు కానీ మగాడు వెనక ఒక్క ఆడదాని పడింది కనీసం పడేసిందిరా వాళ్ళు పడేలేకే మగాడు వెనక మగాడు పడుతున్నాడు ఇంకా చెప్పాలి అంటే మీకు ఆడదాని కోసం తాజ్ మహల్ కట్టారా మన కోసం కనీసం ఇంట్లో థర్మాకోల్తో గుడేను కట్టారు ఇల్లు ఆడదాని కోసం మనం బాటిల్ బాటిల్ మందు కొడతాం కనీసం ఒక పెగ్ కొట్టారా ఒక్క పెగ్ अंटे दान अर्थम ओडका अंटे वाड़का ओडका दागना मन पड़ता ताग पैना मन पड़ता आड़दा प्रेमस्ते प्रेमस्ते भरत आरपी किराक इलांट वाल रोड तिग्त पिछि बटी వాళ్ళకోసం పిచ్చిపెట్టిన మనం ఉన్నాం గానీ మనకోసం పిచ్చిపెట్టిన ఒక ఆడపిల్లని చూపించండి నేను లేనా చంటి నీకోసం పిచ్చి పట్టి పట్టి ఇలా అయిపోయాను నీ తీరాను దక్కక వేరం చేసుకొని ఇలా బతికేస్తున్నా అంటే దీని బట్టి అర్థం ఏంటి ఇంతకు ముందు బానే ఉండేది నిన్ను ప్రేమించాక పిచ్చి పట్టించంటి నేను అడిగానంటే ప్లీజ్ లవ్ మీ అని మనం బ్రేకప్ అయితే మనం బార్కెల్ బాధపడతాం వీళ్ళు బ్యూటీ పార్లర్ కేతరు మేకప్ చేసుకుని ఇంకొని పడేడండి బాధపడే మనం గొప్ప బాధ పెట్టే వాళ్ళు గొప్ప సింపుల్ గా ఒకటి చెప్తా వాళ్ళని తీసేసి మనం ఒక రెండు నిమిషాలు ఏమో ఏడిపిస్తాం వాళ్ళు 4 సంవత్సరాలు లవ్ చేసి మరీ ఏడిపిస్తారే దాని టార్చర్ అనే టాలెంట్ అంటారు ఇప్పుడు పరీక్షల్లో ఫస్ట్ అవడం గొప్ప అనుకుంటారేమో మీరు మీరు ఫస్ట్ అవడం కోసం ప్రతి పరీక్షని ఫెయిల్ అవుతున్నాం మేము గొప్ప ఫెయిల్ అవమని మేమేం చెప్పలేదే నువ్వు చెప్దావని ఎంత ట్రై చేస్తున్నా చెప్పాలనుకున్నా ఉన్నాను చూసావా అది గొప్పదనం అంట ఇవన్నీ కాదమ్మా ఫైనల్ గా ఒకటే చెప్తా ఒక ఇంట్లో అత్త కోడల్ని ఇద్దరు ఉంటే ఒక మగాడు ఉంటున్నాడు చూసావా అది రావాడు గొప్పదనం వాళ్ళిద్దరు ఇల్లు కొట్టుకున్నా ఈడికెత్తలకే నెప్పి వాళ్ళు మంచిగా ఉన్నా ఈడికెత్తలకే నెప్పి అత్త అంటుంది కోడలు నాకు అన్నం పెట్టలేదని పోనీలే అని చెప్తాడు ఏం చేయలేడు కోడలు చెప్తుంది అత్తనాన్ని తిడుతోందని పోనీలే అంటాడు ఏం చేయలేడు వాళ్ళు కొట్టుకున్నా ఈడికే బొక్క బుర్రపాటున అత్త కోడలు కలిసి ఉన్నారనుకో ఏమే ఏం చేస్తున్నావు పండగ వస్తుందా అవునత్తయ్య గారు ఏం కొనుక్కుందాం మీ ఆయన అడుగు ఏ రెండు చీరలు తీసుకొస్తాడు రెండు చీరలు అంట ఏ ఒక్కటి సరిపోదు వీళ్ళకి అంటే ఒక పండగ వస్తే రెండు చీరలు బొక్క రెండు నోములకి డబ్బులు బొక్క ఎన్ని బొక్కలు రా అయినా సరే ఆడవాలే గొప్ప ఎందు డౌట్ పడ్డారా ఇలా ఇప్పటిదాకా ఈడు గొప్ప అని ఇప్పుడు ఆలు గొప్ప అంటున్నారేనా ఇది నా షో నా ఇష్టం కదరా చెప్పాలి తప్పదు ఎందుకంటే ఈ షో మా అత్త చూస్తుంది మా ఆవిడ రెగ్యులర్ వాచర్ ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప అనేది తెలియక ఒక జీవరాజు తిరుగుతున్నాడు ఇప్పుడే ఇక్కడే దుమ్ములు వేస్తాడే
పాడి పాడి అడుగు వేసి ఇదేంట్రా ఇది వెనక అరువు రేపు నగదు నీడ ఎవరిదది ఏదో షట్ దొరికింది వేసుకొచ్చేసాను అంతే. అదే ఆడదానికి ఆపదొస్తే ఆలోచిస్తాను, మగవాడికి ఆపదొస్తే అరక్షణం ఆలోచించను. Even God must be born from mother's womb. By whom? నువ్వు ఆడా మగా? నేను మగే. నువ్వు మగేరా? స్వామి నేను మగేనయ్యా. గేనే లేదు, నేను మగాన్ని, నేను మగాన్ని చూడు. రెండు లేపి కొడితే మగాళ్ళా? ఒకటి గుర్తు పెట్టుకోరా, అసలు ఆడవాళ్ళే లేకుండా మగవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా? ఆర్పి నేను చెప్తా గుర్తు పెట్టుకో, రెండు చేతులతో కొడితే క్లాప్స్ సౌండ్ వస్తుంది, ఒక చేతు ఊపిన ఒక నొప్పులు తప్ప మనిషి బయటికి రాడు. వాళ్ళు మన కోసం పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గేసి టిఫిన్ చేసి పెడతారా? ఆ ముగ్గులో చెప్పడానికే కదా. పాపం వాళ్ళు మనం బయట నుంచి వస్తే కాళ్ళు కడుక్కోడానికి చెంబు నీళ్ళు ఇస్తారా? అది అక్కడ వరకే, లేకపోతే పీక కూడా నొక్కేస్తారు. బట్టలు ఉతుకుతారా? ఎందా ఆ బట్టల్లో మనం ఉండమని ఊహించుకొని ఉతుకుతారు, అందుకే వాళ్ళకంత ఊపు బట్టలు వస్తాయి తెలుపు. రోజు వ్రతాలు చేస్తారా పాపం? నీకు వ్రతాలు మాత్రం తెలుసు, తర్వాత పెట్టి వాతల గురించి తెలియదు. నాకు తెలుసు, నాకు తెలుసు. ఒక్కసారి లవ్ చేస్తే వాళ్ళు పాపం చివరి వరకు చేయబెట్టుకునే ఉంటారా? వదిలిపెట్టరు. సరైన వాడు దొరక్క, దొరికితే ఈ చెయ్యలా ఈ చెయ్యలా ఈ చెయ్యలా పోతా ఉండాల. కాదు రా, వాళ్ళు మన కోసం వంట చేస్తున్నారుగా. మన కోసం వంట చేస్తున్నారు అంటే ఎందుకు చేస్తున్నారు వంట? గంట గంటకు పోతుంది పంపించడానికి. అరే ఒక్కటి గుర్తు పెట్టుకురా, మనం పెళ్లి చేసుకున్నా తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఏడుస్తున్నారు. వాళ్ళు అక్కడ వరకే ఆడ సత్తలు మళ్ళీ ఏడిపిస్తానే ఉంటారు. 24/7 పక్కా సినిమా ఏడుస్తానే ఉండాలా. ఇప్పుడు ఏమంటావు, వాళ్ళు గొప్ప అంటావా కాదంటావా? ఫైనల్ గా ఒక మాట చెప్తుందా, ఆడవాళ్ళే గొప్ప. నేను గొప్ప అంటాను కాదంటాను అది ఏదైతే జరుగుతుంది, కానీ మీరే చెప్పండి, ఆడవాళ్ళు గొప్ప మగాళ్ళు గొప్ప? అసలు మీ అబ్బాయిలు కాలేజ్ కి వచ్చేదే మా అమ్మాయిల కోసం, సో అమ్మాయిలే గొప్ప. కాదా? నేను అనలేదే. కానీ మీకు ఒకటి తెలుసా, మిమ్మల్ని కాలేజీకి తీసుకొచ్చేది ఎవరు? బస్ డ్రైవర్ తీసుకొస్తాడు. బస్ డ్రైవర్ ఎవరమ్మా? మనమే గొప్ప అన్న. నిన్న లవల గురించి గుడి కట్టాను. ఎక్కడ కట్టావు? గుండెలో. హాట్ లో కట్టావా? సిమెంట్ ఏమాత్రం అది రేటు? ఓ పని చేయి, రోజు గుడి తెరు, అగరబత్తి గుచ్చుకో, పొగలి లోపల ఉంటుంది, మళ్ళీ గుడికిలో వచ్చి వీలైతే గంట కూడా కట్టుకో. ఎంత గుచ్చినా తెగరన్న గుడి. బాగా నానిపోయి ఉంటుంది. ఈ షోకి అందరం ఆడవాళ్ళే కాబట్టి ఆడవాళ్ళే గొప్ప. ఈ షోకి నా షో నా ఇష్టం ప్రోగ్రామ్ కి గర్ల్స్ రావడం వల్ల లుక్ వస్తుంది కాబట్టి గర్ల్స్ లేకపోతే లుక్ లేదు కానీ గర్ల్స్ ఏ గొప్ప. కానీ ఈ విషయాన్ని ఒక అబ్బాయి ఒప్పుకుంది, అది గొప్ప. అన్నా అన్నా అందులో ఏముందన్న, ఆడవాళ్ళు మన మొగాళ్ళు కావాలనుకుంటే మన మొగాళ్ళే ఆడలో వేషంలో వస్తారన్న, అదే గొప్ప అన్న. కాదంటే మన చంద్రనే లేదా అన్న? మన చంద్రనే ఆడలో వేషం వస్తే ఎంత నవ్వేడన్న, అది గొప్ప కాదా అన్న? అరే రే రే, వాళ్ళు గొప్పని సైలెంట్ గా ఒప్పుకోవడం మేలురా, నువ్వు లేడీ వేషాలు ఇయ్యద్దు. ఆల్రెడీ దాన్ని వేస్తున్నా. ఎందుకన్నా ఇది నా షో నా ఇష్టంగా అన్న. ఎంత నీ షో నీ ఇష్టం అయితే మాత్రం లంగా కట్టుకుని వస్తారు, చచ్చిపోతారు రా. నేను అనలేదన్న, మగాళ్ళన్న. నువ్వు కాదా? మమ్మల్ని నవ్వించే నువ్వు మొగనివన్నా, అంటే మనమే గొప్ప అన్న. ఆర్పి అన్న నవ్వించట్లే అంటే ఆడాలే గొప్ప. ఆర్పి అన్న నవ్వించట్లే నమ్మిస్తున్నాడు, అది కాదు అందుకే ఆడాలే గొప్ప అంటున్నా. హాయ్ నానా. ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించబడడం గొప్ప కాబట్టి ఆడోలే గొప్ప. వదిలేయడంలో కూడా మీరే గొప్ప. మా అమ్మాయిలు లేకపోతే అసలు పార్కులు గాని బేకరీలు గాని ఏవీ లేవు, అన్ని ఎంప్టీ. మాకు ఉండమని కూడా అవసరం లేదు, మా కేఫ్ ఉంటే చాలు. మా ఇరానీ చాయ్, 4 బిస్కెట్లు, ఎప్పుడో మొన్న పొద్దున్న తయారు చేసిన సమోసాలు, నిన్న రాత్రి వాళ్ళ పెట్టిన బిస్కెట్లు.
ఇవన్నిటికి మించి గుర్రం బీడి కట్ట. అసలు మీరున్నందుకే మేము బట్టలు వేసుకుంటున్నాం, మీరు లేకపోతే అవి కూడా అవసరం లేదు మాకు. కొంతమంది ఆరోలను పాలిస్తున్నాం కూడా అన్న, సో మనమే గొప్ప అన్న. కరెక్టే చెప్పావు, చెప్పండి కొట్టిన బీడికి. మొత్తానికి డిక్లేర్ అయింది ఏంటి, ఆడవాళ్లే గొప్ప. కానీ నీకు ఒక విషయం చెప్తాను, ఆడవాళ్లే గొప్ప అనే విషయం ఒప్పుకోవడానికి ఒక మగాడే కావాలరా. దీన్ని బట్టి అర్థమైంది నీతేంటి, ఎవరు గొప్ప? ఆడవాళ్లే గొప్ప. చెప్పండి, మీరు హ్యాపీ కదమ్మా? ఇండైరెక్ట్ గా తెలియట్లేదు మనం తోపులు అని. ఎప్పటికి రా ఇల్లు బాడేది. ఓకే, మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోదాం. దాని పేరు నా కామెంట్. నా కామెంట్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. అబ్బాయిలలో వదిలేస్తాము, అలా పొగొద్దులేస్తున్నాం. నిజం ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు పొగ తాగుతున్నారు, దాని తర్వాత మన రక్తాలు రాగుతారు. నిప్పు పెట్టే వాళ్ళకి పొగ పెట్టడం లెక్క. నిప్పు నదులలేం కాబట్టి పొగ నదులుతున్నాం. బ్యూటీ పార్లర్ క్లోజ్ ఉందని అట్లా స్టీమింగ్ వేసుకుంటున్నాం. అమ్మాయిలు నిప్పు లాంటి వాళ్ళు కాబట్టి పొగ రాక తప్పదు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఎవర్రా గొప్ప చెప్పండి రా, ఎవరు గొప్ప? అని కొంచెం తిక్కుందా, ఆ నిక్కరికో బొక్కుంది. శాంతం నాకే సార్, ఇంకేంది చెడ్డి తప్ప. తెల్లతోలు ఉందని స్టైల్ గా ఉన్నాను అనుకోకు, మాస్ ఊరం మాస్. చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నాడు ఆ విధంగా ఆయన. వారి బ్రతుకు పెళ్ళం కాటేసిన ఇష్టరాకైంది. పెళ్ళం కాటేసిన కాదురా, పెళ్ళం నాకేసిన. ఎవడో బుడ్డోడో బుడ్డోడు అన్నాడు అన్న, అందుకే గుడ్డలు కూడా తీసి కొట్టడానికి వచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. కమెంట్ పీక్స్కి వెళ్తుంది, ఎవరు గొప్ప? అవును కరెక్టే. మందుత బాయ్ ఫ్రెండ్ ఎలాగో తాగుతాడు, తాగడం ఎందుకు కష్టం అని చెప్పి నేనే పోషిస్తా అని హెల్ప్ చేయడానికి పోషిస్తున్నా, అలానే కంపెనీ ఇద్దామని. దీని తల్లి మందుంటే గ్లాస్లోనే ఉండాలి, అదుంటే నోట్లోనే ఉండాలి. ఆడాలు మందు తాగడం మొదలు పెడితే హౌస్ఫుల్ బార్ బయట హౌస్ఫుల్ బోర్డ్ పెట్టుకోవాల్సిందే. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. అలా చూస్తూ ఉండడం కన్నా మంచి ఇంకొక ముక్కి వచ్చా చంటి. మీరనుకునే మందు కాదు, జ్వరం మందు, కాకపోతే సీసా మారింది అంతే. పెగ్గు కలుపుకొని తాగే దమ్ము మాకుంది, బిల్లు కట్టే దమ్ము మీకుందా? బిల్లు కట్టే దమ్ము మాకుంది, మీ డాడీ ముందు ఆయే దమ్ము నీకుందా? మీ డాడీ ముందు మా బిల్లు కట్టే దమ్ము నీకుందా? అరే అరే, రెండు రాట్లు ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఆడవాళ్ళు అబ్బాయిలే వదలు, జంతువులనే వదలు, దొరికింది ఒక అవకాశం. కానీ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంది చూసేవారు, అందుకు ఇస్తున్నారా చాక్లెట్? అమ్మ చెప్పింది ఏదైనా మంచి పని చేసే ముందు నోరు తీపి చేసుకోమని. అమ్మకి ధైర్యం ఉందని ఇప్పుడే తెలుస్తున్నాను, ఎందుకు ఆడాలకి ముడిపెట్టడమేనా? ఒక సింహం ఇంకో సింహానికి ముద్దు పెడుతుంది. చేతులు కాలినాక మూతులు నాకోవడం అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్ళైనాక మనుషులు పుడతారా, సింహం పుడుతుందా?
సింహమే పుడుతుందిరా. అట్లెట్లేస్తావు? అట్లనే చెప్తా. అదే ఎట్లా ఎట్లా చెప్తావు? నువ్వు నన్ను డీప్ గా అడక్కు, చెప్తే ఫీల్ అవుతావు, కూర్చో. యానిమల్ లవర్స్ అంటి ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, సో సింహం ఆక్సిజన్ ఇస్తుంది ఆమెకి. కన్న ప్రేమ కన్నా పెంచుకున్న ప్రేమ మిన్న. అయ్యో సూపర్. ఒక సెంటర్ ఫ్రెష్ కోసం ఇద్దరు రెండు మృగాలు కొట్టుకుంటున్నాయి. రెండు మృగాలు కొట్టుకుంటున్నాయి ఒక సెంటర్ ఫ్రెష్ కోసం. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చెయ్యికి దురద పెడుతుంటే గోపుతున్నాడు. ఇంట్లో ఇల్లాలు గొప్ప, పార్టీలో ప్రియురాలు గొప్ప. ఇంతైనా హోమ్ థియేటర్, హోమ్ థియేటరే మల్టీప్లెక్స్, మల్టీప్లెక్స్. స్కర్ట్ కి హోల్ వాటర్ ఏమో కవర్ చేసి ఉంది. ఏమైంది? స్కర్ట్ కి హోల్ వాటర్ కవర్ చేసి ఉంది. వాడు ఆల్రెడీ చేత్తో కవర్ చేస్తున్నాడు, నీకు కనబడదులే. వాడు పర్సు పోయిందంట, ఆమె దగ్గర ఉందలా చెక్ చేస్తుండు. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. కళ్ళున్న వాడు ముంగర్ నుంచి తీస్తారు, దమ్ము ఉన్నారు వెనక నుండి తీస్తారు. ఆడు కొత్త ఫోన్ కొన్నాడు, క్లారిటీ ఉందా లేదా చూస్తుండు. నిన్ను చూస్తుంటే నాకు చాక్లెట్ ఇవ్వాలనిపిస్తుంది రా. నువ్వు చెప్పింది కమెంటే కాదు, అయినా ఇస్తా. ఎందుకంటే నువ్వు ఇవ్వకపోతే మళ్ళీ ట్రై చేస్తా. కాల్ సెంటర్ ఫోటో తీరా అంటే కాల్ సెంటర్ లో తీసుకుని ఫోటో. అన్న కాల్ మధ్యలో నుంచి కార్ ఫోటో తీస్తున్నాడు అన్న. పాప ప్యాంట్ వేసుకోలేదంట, ఫోటో చూపిస్తుంది. అరే రే రే ఫోటో చేంజ్ రా, రే ఫోటో ఎక్స్చేంజ్ చేయండి రా. ముద్ద ఎలా ఇవాళ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దూరంగా ఉంటే అందరం దగ్గరకు పోతుండేమో. కళ్ళలో పడితే ఊతుండు పాప, కళ్ళలో పడితే ఊతుండా. అయినా లిప్ సైజ్ కరెక్టా లేదా చూసుకుంటుండు. నేను ఫస్ట్ టైం వింటున్నా, ఎక్కడైనా జిప్ సైజులు ఉంటాయి కానీ లిప్ సైజులు ఏమిట్రా? క్లోజప్ పేసంట, వాసన చూపిస్తుండ. ఈ 5 చాక్లెట్లు ఉన్నాయిరా, ఈ 5 చాక్లెట్లు కావాలి అంటే ఓ పని చేయండి, ఇక్కడికి ఎవరైనా వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనుకో వాళ్ళకి ఇస్తా. ఏం చేస్తావు? అరే కలర్ ఫుల్ చిల్లక నీదే, కలర్ ఫుల్ నడక కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ ఫుల్ చిల్లక నీదే, కలర్ ఫుల్ నడక కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. ఐదుగురు సూపర్ గా చేశారు, కానీ పాటకి తగ్గట్టుగా సింకో చేసింది స్టార్టింగ్ నువ్వు, నీకోటి. కలర్ఫుల్ చిలకకి పాటకి సరిగ్గా చేసింది నువ్వు, నీకోటి. ఇదిగో నువ్వు ఏదో చేసావు లేసారు. నెక్స్ట్ అని గెలుపుతాం, దాని పేరు నా సెలబ్రిటీ నా ఇష్టం.
ఈ నేషనల్ రౌండ్ లోకి రాబోతున్న సెలబ్రిటీస్ ఎవరు అంటే, ఇప్పుడు జనరల్ గా ఒక సినిమాలో హీరో ఎంత ముఖ్యమో హీరో పక్కన ఉన్న క్యారెక్టర్లు కూడా అంతే ముఖ్యం. అలాంటి రోల్స్ లో చాలా రోల్స్ చేసి 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 ఇక ఇంకెన్ని రోజులే ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడం, మనం కూడా ఒక హీరో అయిపోతే బాగుంటుందని మొత్తానికి ఒక సక్సెస్ఫుల్ మూవీకి హీరోగా మారిన మా రాజేష్ బ్రాస్. యాక్చువల్ గా చెప్పాలంటే ఆయన ఒక సింగర్, ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్, మంచి యాంకరు, మంచి కైండ్ హార్టెడ్ పర్సన్, ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఒక వ్యక్తి ఆర్టిస్ట్ అయితే ఎలా ఉంటుంది? రఘు కుంచి ఎలా ఉంటుంది? లెట్స్ వెల్కమ్ రఘు కుంచి, ది డైరెక్టర్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మూవీ బోర్టన్ గారు. లెట్స్ వెల్కమ్ త్రీ ఫ్రమ్ ది మూవీ నాయకి. రాత్రి 10 గంటలకు సత్యమన్న దెబ్బలకు లైట్ వేసుకో, లైట్ ఆఫ్కో, లైట్ వేసుకో, లైట్ ఆఫ్కో, లైట్ వేసుకో, లైట్ ఆఫ్కో, లైట్ వేసుకో. హీరో వస్తారు అనుకుంటే హీరోకి బాపు వచ్చాడు. ఈయన చెత్త మంచి ఆర్టిస్ట్. ఇంతవరకు ఏ టెలివిజన్ ఛానల్స్ లో రాని రాజేష్ నా షోకి వచ్చాడు. ఐ లవ్ యూ డార్లింగ్. జనరల్ గా ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ తోటి నేను ఒక సిగ్నేచర్ చేసుకుంటే అలవాటు ఉందన్న. ఓకే, మీరు రెడీగా సార్ సిగ్నేచర్ చేయడానికి? ఓకే, సిగ్నేచర్ ఏంటంటే చాలా సింపుల్ అన్న, ఎలా ఉంటుందని మా వాళ్ళు చేసి చూపిస్తారు, దాన్ని మీరు చేస్తే చాలు. ఓకే, 1 2 3. మీ అందరితో పాటు మా వారు కూడా కలిసేసారు. చాలా 1 2 3. అబ్బా, మూవీ గురించి మాట్లాడు కాబట్టి ఎలా ఉండబోతుంది? మా వాళ్ళు చాలా యాంగ్జైటీ గా ఉన్నారు. నాయకి వచ్చి రెగ్యులర్ హారర్ కామెడీలా మాత్రం ఉండదు, హారర్ కామెడీయే, కానీ రెట్రో హారర్ కామెడీ అంటున్నది నేను. రెట్రో అంటే ఏంటంటే 1980s లో త్రిష ఉంటది సినిమా అంతా లుక్ వైజ్, అండ్ రాజేష్ అండ్ కొలీగ్స్ అంతా కూడా ప్రజెంట్ లో ఉంటారు. సో తనొక్కతే పాస్ట్ లో ఉంటది. సో స్క్రీన్ పైన రేపు పాస్ట్ అండ్ ప్రజెంట్ క్యారెక్టర్స్, కథ ప్రజెంట్ లో నడుస్తుంటుంది అండ్ క్యారెక్టర్ పాస్ట్ లో ఉంటుంది ఒకటి. సో ప్రజెంట్ అండ్ పాస్ట్ మిక్చర్ లో ఒక త్రూఅవుట్ ఫిలిం చూస్తే ఎలా ఉంటది అనేది అదొక థ్రిల్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి రెట్రో హారర్ కామెడీ. ఎగ్జాక్ట్లీ, తను హీ ద మెయిన్ లీడ్ ఇన్ ద ఫిలిం. హీరో అనాలి కానీ త్రిష హీరో కాబట్టి సినిమాకి త్రిష హట్ట ఒకటి ఉండటం కోసం అనమాట. ఓకే, దిగో దిగో. అరే ఏమనలేవరా, నీ షో నీ ఇష్టం, నేను గెస్ట్ లేదు ఇక్కడ. నీకు జోక్ తెలుసా? వద్దు జోక్ అన్నా. కాదుగా, చెప్పేది విను. వింటావా వినవా నువ్వు? వింటా. ఫస్ట్ మా అమ్మగారు నమ్మలేదు హీరో అంటే. మమ్మీ నేను హీరోగా చేస్తాను మామిడి నమ్మరన్నారు. వెన్నే చంటికి పెళ్ళి అయిపోయింది మమ్మీ, అది హీరో వచ్చి అన్నారు. ఇలాంటిది నీకు కావాలి. యాక్చువల్ దీనికోసమే నేను వెయిట్ చేసింది. సో నాయకిలో నీ క్యారెక్టర్ ఎలా ఉంది, నీకు ఎలా అనిపించింది చేయడంతో? నాయకి సినిమాలో నేను మెయిన్ లీడు, నేను ఒక మంచి లీడు హీరో అని పక్కన పెడితే మూవీ అది అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి. త్రిష మెయిన్ అంటే, త్రిష మెయిన్ అంటే త్రిష కనిపించే వరకు సినిమా జస్ట్ చిన్న చిన్న వెళ్తుంది. ఒక 10 మినిట్స్ త్రిష కనిపించగానే థియేటర్ లో స్టార్ట్ అవుతుంది ఒక రకమైన భయం కామెడీ. సో ఓవరాల్ గా మొత్తం త్రిష త్రోట్ లో త్రిష నేను ఇంకొక అమ్మాయి సుష్మ ఉంటుంది, ముగ్గురు మీద ప్లే ఉంటుంది సినిమాలో. మీరు ముగ్గురు మెయిన్ క్యారెక్టర్ మెయిన్. దాట్ వాజ్ సూపర్ అల్టిమేట్. మీరు చేసిన ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయిపోతుంది. ప్రొడ్యూసర్ కి విభత్సం డబ్బులు వచ్చేయాలి. ఇప్పుడు మన ముందు రఘు కుంచి గారు అద్భుతమైన సాంగ్ పాడతారు. చికెన్ ముక్క లేదు, చిల్డు బీర్ లేదు, గర్లు కండు లేదు, కాల్స నీకు కింగ్ లేదు, ఈచ్చు కొడితే దమ్మిడి లేదు, అప్పు కూడ పొడత లేదు, సినిమా లేదు, సరదా లేదు, అతి గతి లేనే లేదు. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ?
గ్రౌండ్ లో చేరిపోవాలి. కాబట్టి గేమ్ ఏంటంటే చాలా సింపుల్, నేను ఒక సినిమా పేరు చెప్తా, ఆ సినిమాలో పాట మీరు చెప్పాలి యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ గా, ఆ యాక్టర్ గా డైలాగ్ చెప్పాలి. నీకు తెలుసు కదా నా డైలాగ్ చెప్పడం రాదని, రెండు మూడు రిహార్సల్ చేసుకుని చెప్పలేను నేను. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, దానిలో మూడో స్థానంలో ఉన్నది రాజేష్, ఎందుకంటే రెండో స్థానంలో నేను ఉన్నా. నేను సినిమా పేరు చెప్తానన్నా, ఆ దానిలో సాంగ్ చెప్పడం కాదు పాడాలి మీరు. సరే సరే ఓకే. ఫస్ట్ సినిమా ఇంద్ర మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సాంగ్ ప్లీజ్. భం భం బోలే ఢం ఢం డోలే చల రేగిందిలే తద్దనక దందల్వై సందడి రేగనే పొద్దులెరగని పరుగై ముందుకు సాగనే విలసంగ శివనందలహరే పరలిచ్చే శరణాన్ని నారే. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఇడియట్ సినిమా టైటిల్. ఇడియట్ ఏంట్రా కమిషన్ లో ఇద్దరు కూతురు పెళ్ళిళ్ళమ్మా. దుమ్ము రేపే దమ్ము ఉంది సూపుతోన సురుకు ఉన్నది రో, పంబ రేపే కుర్రోడా బెండు దిసేసినోడా, చెడుగుడు వాడే బుల్లోడా నిప్పులు జరిగే సూర్యుడా. తల్లిని బేమెత్తాడు ఒకడు, తల్లిని బేమెత్తాడు ఒకడు, అక్కడ బేమెత్తాడు ఒకడు, కుక్కర బేమెత్తాడు ఒకడు, మరి అలాంటప్పుడు ఈ పిల్లని బేమితే తప్పేమిటి రో. నెక్స్ట్ వచ్చే మూవీ పోకిరి. ఏంటి మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీస్ మొత్తం ఉప్పందిని బతికేస్తున్నారా? ఈ మధ్య దోశలు కూడా తింటున్నాం. చూడద్దంటున్నా చూస్తూనే ఉన్నా, నా కోసం ఇంత అందంగా పుట్టావనుకున్నా, వచ్చేవా వచ్చేవా వచ్చే నా షో నా ఇష్టానికి వచ్చేవా. ఓకే గబ్బర్ సింగ్ సాంగ్. ఏ గన్ను లాంటి గన్నులు ఉన్న గన్ను లాంటి, ఏ నన్ను చూసి పారిపోక నన్ను నాడి మళ్ళా, ఏ సుందరి 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 చంపకే ఇస్తిరి, మనసుని చేసినావే ఇస్తిరి, ఏ స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ బ్లాక్ బెర్రీ మిక్స్ చేసి పెదవిలో పెట్టినావే పెట్టి చూసి బ్లాక్ బెర్రీ, పిల్ల నువ్వు లేని జీవితం. డైలాగ్ డైలాగ్ గబ్బర్ సింగ్ డైలాగ్. నేను చెప్పడం ఏంటి ఇంతమంది అన్న తర్వాత, నాకు కొంచెం తిక్కుంది. తర్వాత వచ్చే సినిమా టెంపర్. మీ బాబు టెంపర్, మీ అమ్మ టెంపర్, మీ ఫ్రెండ్ టెంపర్ టెంపర్ టెంపర్. అండి మూర్తి గారు, అమ్మాయితో యానిమల్ లవర్ అంట, మనకన్నా యానిమల్ లవర్ ఎక్కడ ఉండరండి. దీని తర్వాత వచ్చే సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి అన్న. ప్రియతమా నన్ను పలక అతిథిలా నన్ను చేరుకున్న ప్రణయమా, ఎదుట ఉన్న స్వర్గమా కనుల ముందు కావ్యమా, ప్రియతమా ప్రియతమా ప్రియతమా. అల్టిమేట్ డైలాగ్ ప్లీజ్. యామి ఆ సుందరిని తీసుకొచ్చి నిప్పుల్లో పెట్టి పూజ చేసి పెడితే ఆ మనకి స్వర్గంలోకి వెళ్ళి దారి వస్తుంది, అవునా కాదా? మానవా మాను మానవా, నేను మాను కాదు మానవా, నేను మాన చూపే చూపే చూపే. మన హీరోయిన్ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. దాని పేరు నా ప్రాంక్ కాల్ నా ఇష్టం. దీనిలో రూల్స్ ఏంటంటే ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, మీ పేరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టకూడదు. అలా ఎక్కువసేపు ఎవరిని ఆడుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? నందితకి చేద్దాం సరదాగా. నందిత నందిత అని ప్రేమ కథ చిత్రం, ప్రేమ కథ చిత్రం హీరోయిన్. ఓకే నందిత గారికి ఫోన్ చేస్తున్నాడు రాజేష్. ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయో. హలో హలో నంది గారు, నందిత గారా అండి? ఎవరండి ఇది? ఏమండి హీరోయిన్ నందిత గారా? పెద్ద
ఫ్యాన్ అడిగిన మీకు మిమ్మల్ని ఫస్ట్ సినిమా చూస్తున్న దగ్గర నుంచి విపరీతం ఫ్యాన్ అండి. మీరు ఎక్కడున్నారండి ఇప్పుడు? ఇప్పుడు కలవచ్చండి మిమ్మల్ని. ఏమండి మీరు ఎంత బాగా చేస్తారండి ప్రేమగ చిత్రంలో? మొన్న మొన్న సావిత్రిలో కూడా ఏం డాన్స్ చేశారండి, ఆ క్లైమాక్స్ లో ఫైట్ అయ్యండి బాబు. ఏమండి హలో, ఏమండి నందిత గారు, హలో మీకు నంబర్ ఎవరు ఇచ్చారు? అయ్యో మీ నంబర్కి ఏముందండి, మీకు రాత్రి పగలు కష్టపడి నస్కు ఎగ్జామ్స్ పెట్టి హైదరాబాద్ వచ్చి ప్రొడక్షన్ ఎందుకు జాయిన్ అయ్యి మీ నంబర్ కోసం ఎంతో కష్టపడి చేశాను. నేను ఇప్పుడు నాకు 10,000 శాలరీ అండి, రేపు ఒక ఆరు నెలలో ఆ 1,00,000-2,00,000 అయిన తర్వాత ప్రొడ్యూస్ కూడా చేద్దాం సినిమా అనుకుంటా మీతో ఒక సినిమా. ఏమండి నందిత గారు, హలో సారీ అండి ఇది రాంగ్ నెంబర్ అండి. అయ్యో రాంగ్ నెంబర్ కాదు, మీరు అబద్ధం ఆడుతారు, మీరు అబద్ధం ఆడుతారు. వాట్సాప్ లో మీ ఫోటో కూడా కనిపిస్తుంది, నా కళ్ళ ముందు ఉన్నారు మీరు. ఏమండి అబద్ధం అడగండి, అబద్ధం ఆడితే మీకు నాలుగు దరిద్రులతో మగపిల్లలు పుట్టేస్తారు మీకు. నందిత గారు ఐ థింక్ ఐ రికగ్నైజ్ హిస్ వాయిస్. కమల్ హాసన్ కాదండి, ఏమండి ప్లీజ్. ఓ మై గాడ్ ఇస్ దిస్ రాజేష్? నాంది మీరు నందిత గారు నా షో నా ఇష్టం అని చంటి చలాకి చంటి మన పెళ్లి అయిపోయి చూసారు అవద్దు అనుకున్న వారికి. సో ఆయన యాంకర్ కొన్న షో హీరోతో నువ్వు అనుకున్నావా ఇది అంటే? అలాంటి షోలో సరదాగా నాకి సినిమా ప్రమోషన్ కి వస్తే ఒక క్రాంక్ కాల్ చేస్తే బాగుంటుందని మీకు చేశాను. మళ్ళీ ఎక్కువ సేపు చేస్తే బాగోదని చెప్పి నా వాయిస్ ఎక్కడ చేంజ్ చేయకుండా అలాగే మాట్లాడేశాను. అందుకని అబద్ధాలు ఫ్యాన్స్ కాల్స్ వస్తాయి మరి ఫ్యాన్స్ కాల్ అంటే బట్ ఎనీవే థ్యాంక్స్ నైస్ టాకింగ్ టు యు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఒక్క థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అసలు ఆయన గుర్తుపెట్టినా కూడా గుర్తుపెట్టినట్టు భలే యాక్ట్ చేశారు అబ్బా మీ యాక్టింగ్ అసలు ఓ మై గాడ్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ హ్యాపీ బర్త్డే అండి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ దీపావళి శుభాకాంక్షలు రోబో లాగా నడిచిన రాజేష్ గారి వండర్ఫుల్ రోబోనే మర్పించిన రాజేష్ గారి వండర్ఫుల్ రాజేష్ కి మీరు ఎవరు చేద్దాం అనుకుంటున్నారు? అనసూయ యాంకర్ ఫ్రాపా అనసూయ చేద్దాం. అనసూయని కాసేపు ఆడుకోవడానికి రగన రెడీగా ఉన్నారు కాబట్టి చలో అనా అసూయ. హలో హలో మేడం అనసూయ గారు అండి? అవునండి. ఓకే ఐఎమ్ డైరెక్టర్ గోవి అండి. ఇప్పుడు నాయకి అనే ఫిల్మ్ వస్తుంది, డైరెక్టర్ గోవి అండి. రఘు, ఫర్ గాడ్ సేక్ యూ థింక్ ఐ కాంట్ రికగ్నైజ్ యువర్ వాయిస్? రఘు, మిస్టర్ రఘు కుంచే, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ నాయకి. నాయకి అన్నప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది నాకు. నేను గోవిని మాట్లాడుతున్నానండి. రఘు ప్లీజ్. రఘు కాదు మేడం, ఐ నో యూ, ఐ నో యూ. లేదు మేడం, ఐ నో యూ. నేను I know you. Hey, endha karavana mayidu. I know you. Hey, and I'm sure this is Chanti. I'm sure this is Chanti. Pani pani leda nik asalu? Chanti ni leda Chanti ani chestara? Ka em pani paata leda evadu phone chestani gurtupettestanu nu? Ante. Naa friend aina valla alanna gontu gurtupettina friend friend aina? అవును, ప్రతి ఫ్రెండ్ అవసరం మీరా. కానీ భలే గుర్తుపెట్టు అసూయ. అసూయ కాదు నా పేరు. హలో చట్టబాయ్, పొరపాటున నీకు అనసూయ అని పెట్టారు కానీ యాక్చువల్ నక్షత్రం పేరు అసూయే. నిజం చెప్పు అసూయ. ఒట్టేసో మాట ఒట్టేయకుండా మాట నువ్వు చెప్పొద్దు అసూయ. నేను అసూయనా? నీకున్నంత అసూయ ఇంకెవరికైనా ఉందా చెప్పు. హే, వాట్ ఆర్ యు టాకింగ్ మ్యాన్. నాకు లేనిది అది ఒక్కటే. ఏంటో నాకు తెలుసులో తక్కువ చెప్పు, అది ఒక్కటే లేదు నాకు. నీకు నువ్వే జోక్ వేసుకుని నవ్వుకుంటున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు అనసూయవే. థ్యాంక్ యూ సో మచ్ అనసూయ. ఒక నిమిషం, హలో సారీ రఘు, నేను గుర్తుపట్టినందుకు సో సారీ. యాక్ట్ చేసి కదా నువ్వు మరి దారుణంగా. సరే గానీ నేను యాక్చువల్లీ నాకు డౌట్ అంటే గొంతునగానే కొంచెం నేను సిమిలర్ గా ఉంది అనిపించి నాయకి అనగానే హలో అనుకున్నా. అయ్యో ఆ సినిమా పేరు అనుకుందంటే చెప్పకుండా మేబీ ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. నేనేదో మా నాయకి ప్రమోషన్ వస్తాను ఆ సినిమా పేరు.
సరే గాని హన్సు పాట ఎప్పుడు పడతావు కదా అందరి ముందు ఇట్లనే చెప్పు అందరి ముందు నేను మాట్లాడుతున్నాను ఒక్కసారి ఒక రెండు లైన్లు పాడినిపించు వాళ్ళే డిసైడ్ చేస్తారు నీతో పాడించాలా వద్దాను ప్లీజ్ 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 నువ్వు సింగర్ చాలా తెలీదు ఈ షో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా డిస్టర్బ్ చేస్తున్నాడు దొంగ పిల్లగాడు డిస్టర్బ్ చేస్తున్నాడు దొంగ పిల్లడు కొన్నది డిస్టర్బ్ చేస్తున్నాడు దొంగ పిల్లగాడు ఇస్తున్నాడు చిచ్చు బుడ్డిగాడు కల్లోకొస్తున్నాడే వీరంతయుడు పిచ్చెక్కిస్తున్నాడే అమ్మ కూర్చోండి కూర్చోండి వెళ్ళిపోవద్దు ఇంకా షో ఉంది చంటి బిడ్డ నేను నన్ను ఇంకోసారి షోకి నేను ఆడుకుంటా నీతో నువ్వు కథలకి ఇట్లా పడినావా అనుకో ఓ పోరి ఏందో అన్నాడు నాకు వినపడలా ఓ పోరి నువ్వు కథలకి ఇట్లా పడినావు అనుకో ముక్కు కోస్తా నక్రాజేసిన నరాలు తీస్తాను దుకాణం చంట బాయ్ ఇన్ని సార్లు ప్రపోజ్ చేస్తున్నా నేను ఐ లవ్ యు చంటి ఎక్కడ ఎక్కడ అనసే గారు చెప్పండి దిస్ ఇస్ చౌదరి చౌదరి హౌ ఆర్ యు నువ్వు రఘుతో వచ్చావా మరి సినిమాకి నేను కూడా ఒక చిన్న రోల్ చేశా కదా చౌదరి పంజోడు చౌదరి నువ్వు ఏ అందుకనే నీతో మాట్లాడుతున్నా ఎక్కువసేపు పెట్టదని చెప్పి చెప్పాను నేను చౌదరి చౌదరి తెలుసా ఈరోజు కమింగ్ సూన్ ఆన్ టెలివిజన్ ప్రీమియర్ అని చూసి నేను ఎంత గుర్తు చేసుకున్నాను అండ్ ఐ వాజ్ టాకింగ్ విత్ మై ఫ్యామిలీ దట్ క్షణం ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రయారిటీస్ లో యువర్ నంబర్ వన్ హే నో డోంట్ టెల్ మీ నిజంగానే అనసూయ బెస్ట్ రోల్ తర్వాత అడిసేషు మీ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటే పక్కెళ్ళి ఎస్టీడీ బూత్తో మాట్లాడుకోండి మా రూపాయి కానీ ఎందుకు వేస్ట్ చేస్తావు ఇది ఏ యాంగిల్ లో నీకు పర్సనల్ అనిపించింది అంటి ఇగో పెట్టేస్తావా మీ ఆయన ఫోన్ చేయనా నువ్వు అంతే అవసరానికి వాడుకుంటావు కదా అంటి అర్థమైంది నీకు కావలసిన ఫుటేజ్ దొరుకుంటది పెట్టేమంటావు నా సిగ్గు ఇలా పగడింది ఓకే దట్ వాస్ నైస్ టాకింగ్ టు అసూయ బై బై సో మొత్తానికి నా ప్రాంక్ వల్ల నా ఇష్టం రౌండ్ బ్రహ్మాండంగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీలో విన్నర్ ఎవరు అంటే చూపండి రా ఓడిపోలేండి ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఈ రౌండ్ లో విన్నర్ రాజే సత్యం రాజేష్ అసలు పేరు ఏంటో ఇప్పటిదాకా తెలుసుకోలేదా నాకని చెప్పవా రాజేష్ బాబు రాజేష్ బాబు అప్పుడే బాబుని పెట్టుకున్నది ఏంటండి హీరో ఆయన అనౌన్స్ అయిన రోజే బాబు తగిలిచ్చాడు మీ పేరు రాజేష్ బాబు ఒరిజినల్ గా బట్ రాజేష్ అంతే ఒరిజినల్ గా రాజేష్ బాబు ఐడి చూపించమండి రాజేష్ బాబు అని ఇక్కడేంటి రాజేంద్ర ప్రసాద్ అని ఓ డాడీ పేరు రాజేష్ పి రాజేష్ బాబు బాబు మీద స్టాంప్ వేశారు మాకు అవసరం లేదు లేకుండా బాబు తగిలించుకుంటారు చాలా మంది మనోడు ఉండి కూడా బాబుని తీసేశాడు చాలా గొప్ప విషయం అది నెక్స్ట్ రౌండ్ వచ్చేసి నానోరు నా ఇష్టం దీని ఏంటంటే అన్న చాలా సింపుల్ ఇందాక అంటే షో స్టార్టింగ్ దగ్గర నుంచి మేము ఒక టాపిక్ మీద కొట్టుకుంటున్నాం మేమంతా ఎలా అంటే ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప ఆడవాళ్ళు గొప్ప ఆడవాళ్ళు గొప్ప నేను ఇంకా అడగలేదు ఆడవాళ్ళ గొప్ప ఎందుకని వేరే కాదు బ్రదర్ అసలు ఆడవాళ్ళు లేకపోతే ప్రపంచం లేదు అసలు ఒక ఐదు కారణాలు చెప్పండి ఐదు కారణాలు ఆడ అయితే ఇప్పుడు మీరు మగాళ్ళు గొప్ప అంటున్నారు అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప అన్న అబ్బాయిలే గొప్ప ఫాదర్ గొప్ప అండి నేను ఎందుకంటే కేవలం ముందు తాగొద్దు అని చెప్పడం నాన్న ఎదవైపోయాడు అంతే నా పర్సులో డబ్బులు దొంగలించొద్దురా అన్నాడు అందుకే ఎదవైపోయాడు అమ్మేం చేస్తా అన్న పడుతుంది కూర పెడతా ఏం తెలుసు ఇంకో పని ఎంత మాట అన్నాడు ఎంత మాట కాదు ఫాదర్ పడే కష్టం ఒకటి చెప్పిన నాకు ప్రేమతో అంకితం ఈ నషో నా ఇష్టం 75 సంవత్సరాల చరిత్రలో మొన్న వచ్చింది నాన్నకు ప్రేమతో పెదవే పలికిన మాట అది పాడింది ఎవరు అమ్మాయే అది పాడించింది ఎవరు ఏ రామన్ ఎవరు అసలు ఆత్మీయ ఎవరు పాట పాడింది సింగర్ ఎవరు
అబ్బాయి. కంపోజ్ చేసింది ఎవరు? రాసింది ఎవరు? రాసింది ఎవరు? సినిమా కాదు కదా, సినిమా టైటిల్ ఇక్కడ వాచించేది ఎవరు? అబ్బాయి. ఇంతమంది కలిసి పెద్ద హృదయంతో గొప్ప వాళ్ళు చేస్తే అమ్మాయిలు గొప్ప అయ్యారు. తప్పు మాట్లాడు కదా. ఒక అమ్మాయి గురించి ఒక అమ్మాయి గొప్పగా చెప్పుద్దా? మామూలుగా సామెతల ప్రకారం కూడా అసూయ ముందు పుట్టి తర్వాత ఆడపిల్ల పుట్టింది అంటారు. అనుసూయలాగా అసూయ ముందు పుట్టి అనుసూయ తర్వాత పుట్టింది అన్నారు. మరి అబ్బాయిని ఎందుకనలేదు ఇలాంటి సామెతల్లో? అసలు అబ్బాయిలు చేసే పడ్డ కష్టాలు మూడు చెప్పు. ఒక కష్టం అబ్బాయి పడేది ఆ షో హిట్ చేయడానికి. ఆయన ఎంత కష్టపడుతున్నాడు? మీ సినిమా హిట్ చేయడానికి ఒక డైరెక్టర్ ఎంత కష్టపడుతున్నాడు? మాకు తెలుసు. ఒక బాబుగా ఉండడానికి నువ్వెంత కష్టపడుతున్నావు? ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండడానికి మీరెంత కష్టపడుతున్నారు? జోక్ గా మాట్లాడుకుంటున్నా గానీ ఈవెన్ ఆర్పీ కూడా తెలుసు, తినకు కూడా తెలుసు. ఇవన్నీ జోక్స్ పక్కన పెడితే పొద్దున్న లెక్స్ దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ 6 o'clock కాఫీ చేసిన దగ్గర నుంచి రాత్రి పడుకున్న వరకు ఆధారపడే కష్టం, పిల్లల్ని 9 నెలలు మోసి తన కనే ప్రక్రియ ఏదైతే ఉందో అది పడే కష్టం, వాళ్ళు పెంచి వాళ్ళ ప్రయోజనాలు అంత చేసే తల్లే. ఆడదే ఫస్ట్ అమ్మాయి తర్వాత తల్లి వాటి, బట్ ఆడదే. అసలు తన లేకపోతే ఈ రోజు మీరు చదువుకోరు. మీరు అసలు ఓన్లీ తండ్రి పొద్దున్న వచ్చి 50,000 ఇచ్చేసి వెళ్ళిపోతారు అంతే. సంపాదన అంటే అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు చదువుకుని. అబ్బాయిల కన్నా ఫ్రాంక్ చెప్పాలంటే ఎంసెట్ ర్యాంక్ అబ్బాయిలు ఫస్ట్, అమ్మాయిల ర్యాంక్ మన ఫస్ట్ అమ్మాయిలు. సో అమ్మాయిలు కూడా చదువుతున్నారు ఈక్వల్ గా. నేను ఏడిగాను అమ్మాయిలు గొప్ప. 9 నెలలు అమ్మ మోస్తుంది, కానీ అమ్మ మోసిన తర్వాత ఆ బిడ్డకి 90 సంవత్సరాలు కాన్ఫిడెంట్ ఇచ్చిన నాన్న తెలుసా నీకు? ఈ రోజు నీకు కొడుకు కూతురు ఉన్నారనుకో, నువ్వు టైర్ అయిపోయి వచ్చినప్పుడు ఫస్ట్ నిన్ను దగ్గరకు వచ్చి అడిగేది కూతురా కొడుకు? ఇద్దరు అడుగుతారు. ఎందుకంటారు? కూతురు వచ్చిన కేరింగ్ నాన్న ఒంట్లో బాగుందా, నాన్న భోజనం చేస్తావా, నాన్న టీ పెట్టినా అడిగిన కూతురు అడుగుతుంది. కొడుకు నాన్న 10 రూపాయలు ఇస్తా సినిమాకి వెళ్తా. మీ అబ్బాయి అంటే అలా మా అబ్బాయి అండి. నువ్వు ప్రతిదాన్ని ఆయింట్మెంట్ లేదా సెంటిమెంట్ లో తీసుకెళ్లకు. ఇవన్నీ కాదు బాడలు గొప్ప. చాలా సింపుల్ గా చెప్తా, 9 నెలలు ఆవిడ కని మోస్తుంది నిజంగా దేవత కాదని నేను అన్ను, కానీ ఆ బయటకు వచ్చిన తర్వాత కొడుక్కి నాన్న నువ్వు ఇంకొక అమ్మాయిని తల్లిని చేయాలరా అని కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఎవరు? ఇవన్నీ జోక్స్, ఇవన్నీ సీరియస్ కాదు. నువ్వు సీరియస్ గా గెలుద్దామని ఛాన్స్ లో ఉన్నావా? సీరియస్ గెలిచేసాను. కూతురు పెళ్లి అయిపోతాడు, వెళ్ళిపోతుంది, కొడుకు అడిగిపోతాడా? పోలే పోలే, ఇది కాదు అని కూర్చోండి. బీపీ నాకు అర్థమైంది. ఏమండి గెలవడానికి క్లోజప్ పెప్సోడెంట్ కాదండి, కావాల్సింది ఒక లోకల్ బ్రష్. మేము అలాంటి వాళ్ళం. అబ్బా చెప్పాను చెకండి, ఏ పేస్ట్ చేసినా మేము తోముకోవడానికి పనికి వస్తాం. మొత్తానికి ఈ రౌండ్ అదిరిపోయే ఆయింట్మెంట్ సెంటిమెంట్ల తోటి వాడి గెలిచాను అని తనకు ఫీల్ అవుతున్న రాజేష్ని పక్కన పెడితే గెలిచింది రఘు కుంచె గారు. నా షో నా ఇష్టం, ఎవరినైనా గెలిపించుకుంటా. కావాలంటే ఇప్పటికిప్పుడు మార్చేస్తా అమ్మాయిలు గొప్పని. అడిగేది ఎవరు నన్ను? అమ్మాయిలు గొప్పే అయినా సరే రఘు కుంచె గారు గెలిచారు. అమ్మాయిలు దేవతలు అయినా రఘు కుంచె గారు గెలిచారు. అమ్మాయిలు అమ్మాయిలే అయినా రఘు కుంచె గారు గెలిచారు. అన్ని రౌండ్స్ లో అదిరిపెట్టి ఆడారు. మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఎందుకంటే ఈ షో ఎంత హిట్ మీ సినిమా కూడా అంతే హిట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అది సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యూటిఫుల్ వర్డ్ నువ్వే ఫస్ట్ చెప్పవాలగా. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. సినిమాలో తను లీడ్ రోల్ నాయకి సినిమాలో అయినా సరే, ఇందాక తను స్త్రీ పక్షపాతి అనుకున్నాం కదా, సో ఆ స్త్రీ పక్షపాతి పేరున్న సినిమాలోనే తను లీడ్ రోల్ చేస్తున్నాడు నాయకి. నాయకి అందుకని వాళ్ళు సపోర్ట్ చేస్తారు, లేత సపోర్ట్ చేసేవాడు కాదనమాట. చూసారా, అయినా కూడా రఘు కుంచె గారే విన్ అయ్యారు. లేదు నువ్వు కూడా విన్ అయ్యావు. లేదు నువ్వు విన్ అయ్యావు. నువ్వు విన్ అయ్యావు. రే ప్రియా, నువ్వు విన్ అయ్యావు. ఓకే చెప్పండి, విన్ అయ్యాడు కదా. అరే మగాళ్ళు కూడా అందరు చెప్పండి, మీరే విన్ అయ్యారని. రాజేష్ థ్యాంక్ యూ, యు ఆల్వేస్ విన్నర్. అబ్బాయిలు గొప్ప.
చూసావా రాజేష్ విన్నర్ అని ఒప్పించాను చూసావా అందుకు అబ్బాయికు మొత్తానికి షో అయిపోయింది మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ సీ యూ బై బై అని చెప్పబోయే ముందు ఐ నీడ్ సంథింగ్ ఫ్రమ్ యూ బ్రదర్ నిండు వేనల జాబిలి పాటని రీమిక్స్ చేయవా నిండు వెన్నెల జాబిలి పండు వెన్నెల జాబిలి ఓ అని ఓల్డ్ సాంగ్ మీకు అందరూ ఏదంటారు కదా ఎల్టీ అది ఎవరి ఎవరి పాట తెలియదు అది కొంచెం రీమిక్స్ అది తెలుసా నిండు వెన్నెల నిండు వెన్నెల నిండు నిండు పండు వెన్నెల జాబిలి మళ్ళీ వచ్చేవారం కలుద్దాం అంటే టేక్ కేర్ బై బై సీ యు రాత్రి 10 గంటలకు సత్యమన్న దెబ్బలకు లైట్ వేసుకో లైట్ ఆఫ్కో లైట్ వేసుకో లైట్ ఆఫ్కో ఎంత బాగుందండి మీ గొంతు ఎప్పుడు ఏ ఫ్యాన్ కూడా తొందరగా అర్జెంట్ గా చూడాలని నాకు ఎప్పుడు అనిపించలేదు మిమ్మల్ని మాత్రం అర్జెంట్ గా చూడాలండి నాకు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అబ్బాయిలా కనిపిస్తున్నారు నువ్వు ఒక్కదానివే అమ్మాయిలా కనిపిస్తున్నారు రాయిని చెక్కితే శిల్పం అవుతుంది కానీ శిల్పాన్ని చెక్కితే పర్ణిక అవుతుంది అందానికి ఆధార్ కార్డు లాంటి వాడు మన సాకే అప్పుడు అందం అంటే అరవింద స్వామి అనుకున్నాను అప్పుడు నువ్వు లేవుగా నా స్వామి